అమ్మని చెప్పారు కదా ఆర్టీఓ గారు ఏం జరిగింది లోపల చెరువు గురించి వడ్ల గురించి అడిగారు మొత్తం చెప్పింది అన్నీ అంత తెలిసినవన్నీ చెప్పి రాపిచ్చింది నాకు ఆయన రాశాడో న్యాయం కావాలి 24 గంటల స్పాట్లో అరెస్ట్ అవ్వాలి ఆయన ఇప్పుడు వరకు ఆ భారం అయింది మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు వరకు అరెస్ట్ జైలు ఆయన్ని ఎందుకని అరెస్ట్ చేయలేదో మాకు అర్థం కావట్లేదు మీడియా వాళ్ళు వాళ్ళందరూ వస్తుంటారు కానీ పోతుంటారు కానీ ఒక్కరు కూడా అరెస్ట్ చేయట్లేదు న్యాయం జరగట్లేదు నాకైతే మాకైతే ఎవరు రాలేదు మా అత్తమ్మతో మాట్లాడారు అని చెప్తున్నారు కానీ మాతో అయితే మాకు ఎవరు రాలేదు ఇక్కడ మా దగ్గరికి మీకు ఎలాంటి న్యాయం కావాలి మా భర్త రాశాడు అదే కావాలి నాకు న్యాయం మా భర్త లేఖలు ఎట్ట రాశాడు అట్టే కావాలి అది కూడా తప్పుదారు పట్టి ఎలా చూస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం చూస్తుందని చెప్తున్నాం కదా ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళ కాడికి వాళ్ళు పోవాల్సిన దస్తవేదులకి అయితే వాళ్ళ కాడికి అవసరం ఏముంది సార్ అప్పుల వల్ల అయితే సావలేదు చెరువు సమస్య వల్లే చచ్చిపోయాడు నా భర్త లేక అది కాదని తప్పుదారి పట్టిస్తుండ్రు అందరు కలిసి ఉన్న బుక్స్ అన్ని ఎత్తుకోపోయారు మా ఇంట్లో ఏమున్నాయి ఆయన రాసింది అన్ని ఎత్తుకోపోయారు ఒక్కటి కూడా మా కాడ లేదు అందరి కాడికి పోతుండ్రు అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పులు ఒత్తిడి మాకేం లేదు సార్ మేము చెప్పుకున్నాం అప్పులు ఒత్తిడి మేము ఈ సంవత్సరం పట్టలేదు కట్టలేము వచ్చే సంవత్సరం కడతామని ప్రతి అప్పులు ఇచ్చిన వాళ్ళు కాడికి వెళ్తుండ్రు సార్ కనుక్కొని నేను అరెస్ట్ చేయండి సార్ ఆయన్ని మేము నేను మాట్లాడలేము సార్ తడొస్తున్నాం ఏం లేదు ఆయన ఏదో రాశాడు లేఖలు అదే నెరవేర్చండి చూడండి ఆయనే రాశాడు అయ్యానా కానీ లేఖ మా ఆయన రాసింది కాదని తప్పుదారి పట్టి ఇలా చూస్తుండ్రు మాకు న్యాయం చేయండి సార్ ఆర్టీఓ గారు ఏం అడిగారు మీరు ఏం చెప్పారమ్మా మాకు జరిగిన న్యాయం అన్యాయం అడిగాడు చెప్పింది మొత్తం అన్ని చెప్పింది ఆమె తిరిగింది అన్ని రెక్కలకు ఆయనతో ఆమె తిరిగింది మాకు ఎవరికి సంబంధం లేదు నాకు లేదు మా మాకు లేదు వాళ్ళిద్దరే తిరిగారు ఇల్లు కూడా తాకటి పెట్టండి సార్ మాది మాకే లేదు ఇల్లు కూడా లేదు సార్ మాకు ఇల్లు ఇచ్చి మీ ప్రభుత్వం ద్వారా ఏం వస్తుంది అది ఇచ్చి నాకు న్యాయం చేయండి సార్ మా భర్త ఏం రాశాడు అదే న్యాయం చేయండి సార్ అప్పులు బాధలు అంటే లేదు సార్ అప్పులు బాధలు ఏమి లేదు మేము చెప్పుకున్నాం చెరువు పట్టలేదని చెప్పుకున్నాం అప్పుల వాళ్ళు కూడా కమ్ముగా ఉండేరు చెరువు వల్లే సార్ మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా ఎవరు ఇబ్బంది పెట్టారమ్మా మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారమ్మా ఎవరు సురేష్ రెడ్డి జగదీష్ రెడ్డి అమ్మా మీకు ఏమైనా కాల్స్ లాంటివి ఏమైనా వచ్చినాయా ఫోన్లు చేశారు నాకైతే ఎవరు చేయలేదు తల్లి నాకైతే మా ఆయన ఫోన్లో ఉండే నాకైతే తెలియదు పోలీసులు ఫోన్ కూడా ఇవ్వలేదు ఇక్కడ మా ఇంట్లో ఏమేమి వస్తుంది నోట్బుక్స్ మేము చేపల లెక్కలు డైరీ అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయి ఉన్నాం ఇవ్వలేదు ఇక్కడ ఆయన రాసిన లేఖ నోట్స్ ఆయన ఎత్తుకోబోయినాడు కానీ మాకు జెరాక్స్ ఇచ్చేది ఇప్పుడు లోపల ఆర్టీఓ గారు ఏమన్నా చెప్పారమ్మా మీకు అన్యాయం ఎంత జరిగిందమ్మా ఏమైనా జరిగింది ఎప్పుడు చూసారు సవాన్ని అని ఆయన అడిగారు చెప్పాము రాసుకున్నాడు అండి